Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్ల రాజీనామా ఏమైంది? తెర వెనుక ఏం జరిగింది? రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి అధిష్టానంపై తన డిమాండ్లపై మరింత ఒత్తిడి పెంచుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో తన నిర్ణయాన్ని 25వ తేదీన ప్రకటిస్తానని చెప్పిన గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంగా ఉందని 2 రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని సన్నిహితులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో గోరంట్ల బొచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయానికి కట్టుబడే ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. మరోపక్క గోరంట్ల ఇంటికి టీడీపీ శ్రేణులు ఆయన సన్నిహితులు వెల్లువల వస్తూనే ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా పార్టీలో ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుంది అన్నది ప్రశ్నార్థకమే. ఎప్పటి నుంచో చంద్రబాబు, లోకేష్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని దూరం పెడుతూ వస్తున్నారు. పేరుకు పాలిట్ బ్యూరో సభ్యుడైన పార్టీలో విధానపర నిర్ణయాలలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోంది. దాంతో ఆయన రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తీసుకున్నా ఆయన కోరుకునే విధంగా ఇకపై ఉండదన్నది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గోరంట్ల బొచ్చయ్య చౌదరి తనను నమ్ముకున్న రాజమండ్రి అర్బన్ కేడర్కి పార్టీలో న్యాయం చేయడంతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో తన మాటే చెల్లుబాటు అయ్యేలా అంతర్గత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి టీడీపీలో విభేదాల వేడి మరికొంతకాలం కొనసాగేలా కనిపిస్తోంది.